కర్ణాటక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా గాలి జనార్దన్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ కర్ణాటక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని గాలి జనార్దన్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉందని ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది నెట్ ఏంటి సార్ కారణం ఏంటి ఎందుకలా అంటే గాలి జనార్దన్ రెడ్డి రూపంలో ప్రమాదం పొంచి ఉందంటే అంటే గతంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి అల్రెడీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి అది ఇది మరో ప్రమాదం అనుకోవచ్చు ఏంటి ఆ మరో ప్రమాదం అనేది పెద్ద ఆశ్చర్యకరం ఈ ప్రమాదం అనేది కర్ణాటక అసెంబ్లీ వేదికగానే వెలుగులోకి వచ్చింది ఓకే ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మణి అనేటువంటి ఒక స్టీల్ ప్లాంట్ని నెలకొల్పుతామని చెప్పి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి ముందు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కడపలో ఒక బ్రహ్మణి అనేటువంటి ఒక స్టీల్ ప్లాంట్ని పెడతామని చెప్పి అక్కడ శంకుస్థాపన చేసి చిలా చేసి పెద్ద కొన్ని లక్షల మందిని గ్యాదర్ చేసి కనీ విని ఎరుగని రీతిలో ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ బ్రహ్మణి స్టీల్ ద్వారా అని చెప్పేసి బాగా హైలైట్ చేసేసి ఆ బ్రహ్మణి స్టీల్కి కావలసినటువంటి భూములు తీసుకున్నారు ఎంత భూములు తీసుకున్నారో తెలుసా ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉండేటువంటి పద్నాలుగు వేల ఎకరాలు భూములు అక్విజేషన్ చేశారు అప్పట్లో బా ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అసలు బ్రహ్మణి స్టీల్కి జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి ఏం సంబంధం దీని మీద మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటాం అవలోకన చేసుకుంటే కనుక గాలి జనార్దన్ రెడ్డి చేసేటువంటి ప్రతి బిజినెస్లో కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉంది అనేది అటు కర్ణాటక ప్రజలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ప్రత్యేకించి ఓబులాపురంలో ఉండేటువంటి వాళ్ళకి బాగా తెలుసు సో ఓబులాపురం కనుల్లో జరిగినటువంటి తతంగ ఆ సందర్భంగా శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం ఐఏఎస్ శ్రీ శ్రీలక్ష్మి జైలుకి వెళ్తాం ఇవన్నీ కూడా మనం చూసాం సో దాంట్లో కూడా కిట్ ప్రోకో నడిచింది ఆ కిట్ ప్రోకో కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఈ బ్రహ్మణి స్టీల్కి సంబంధించి ఒకప్పుడు ఆ బ్రహ్మణి స్టీల్కి శంకుస్థాపన చేసినప్పుడు విశాఖ స్టీల్కి తలదన్నేలా అక్కడ స్టీల్ ప్లాంట్ రాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పద్నాలుగు వేల ఎకరాలు ఎక్వైరీ చేశారు ఎక్వైరీ చేసి ఆ రైతులకి ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వాలి నష్టపరిహారం కావాలని చెప్పి అడుగుతుంటే ఇవ్వనటువంటి పరిస్థితి సో దీని మీద కర్ణాటక అసెంబ్లీలో నారా భరత్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన క్వశ్చన్ చేశాడు ఈ బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చినటువంటి భూముల రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి పద్నాలుగు వేల ఎకరాలు సేకరించారు అది ఏమైపోయింది అని చెప్పి క్వశ్చన్ చేశారు ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేశారు ఆయన దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేసుకున్నారు అది సేకరించింది ఎవరు ఎవరి కోసం సేకరించారు బ్రహ్మణి స్టీల్ కోసం సేకరించారు బ్రహ్మణి స్టీల్కి సంబంధించి ఎవరు నిర్వాహకులు అంటే గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డికి బినామీ లేదంటే ఇండైరెక్ట్గా ప్రమేయం వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక నాకు సందర్భంలో ఏం చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నారు సో అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదేమో నాకు తెలియదు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో అంటే ఎవరో నాకు తెలియదు అని అని చెప్పి ఆయన అన్నారు సరే ఆయనకు ప్రమేయం ఉందా లేదనేది ఆయన ఆత్మకు తెలుసు ఆయన పూజించే దేవుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఏంటి అనేది బెంగళూరు కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు భారీగా చేశారు అవును హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని భారీగా చేశారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సో అక్కడ శివకుమార్ తోటి టైఅప్ అయ్యి శివకుమార్ తోటి అప్పట్లో వ్యాపారాలు చేశారు ఇక్కడ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి కిట్ ప్రోకో నడిపి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పేసి ఆల్రెడీ సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తూ కొన్ని ఆల్రెడీ ప్రూవ్ అయినవి చెప్తున్నారు ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి సో ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇది అందరికీ తెలిసినటువంటి అంశం ఇప్పుడు ఆ పద్నాలుగు వేల ఎకరాలు ఏమైపోయింది అని చెప్పి క్వశ్చన్ చేశారు కర్ణాటక అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు ఓకే దాంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటరీకి తగిలింది ఆ సెగ ఎందుకు తగిలింది ఆ పద్నాలుగు వేల ఎకరాలు మొత్తం తేలాలి కదా అవును రైతులకు పరిహారం అన్నీ ఇవ్వాలి అది లేదు ఈ ల్యాండ్ సభ వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి సో కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది సో జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలి అని చెప్పి రాజకీయంగా ఒక భీష్మించుకొని కూర్చున్నటువంటి లీడర్ ఎవరు అగ్రనేత అంటే సోనియా గాంధీ రాజకీయంగా అతను కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాల్లో బలహీనపరిచాడు కాబట్టి అతను అంతు చూడాలి అని చెప్పి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల అగ్రనేతలకు చెప్పారు కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన సన్నిహితంగా ఉండేటువంటి మాజీ ఎంపీయే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మా తెలిసిన సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఐ విల్ నాట్ లీవ్ హిమ్ అని చెప్పి అంది ఆమె అని అంటే అంత పగబట్టింది సోనియా గాంధీ అని సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి డొంక గదిలిచ్చారు కర్ణాటక నుంచి డొంక గదిలిచ్చారు పైగా శివకుమార్కి తెలుసు మొత్తం ఎపిసోడ్ శివకుమార్కి తెలియని ఇది కాదు ఇప్పుడు అక్కడ ఆ ప్రశ్న అసెంబ్లీలో ప్రశ్న వచ్చిందంటే దాని తర్వాత వచ్చేటువంటి రిప్లికేషన్స్ ఏంటి తర్వాత కార్యాచరణ ఉంటుంది ఆ కార్యాచరణ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే దానికి గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఆయన ఏమి ఇచ్చాడు ఆయన కళ్యాణ రాజపక్షా అని ఒక పార్టీ పెట్టాడు మొన్న ఎలక్షన్లో ఆ తరపు నుంచి ఆయన గెలిచాడు ఆయన అసెంబ్లీలో ఇచ్చినటువంటి రిప్లై ఏంటి మేము నష్టపరిహారం ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పాడు ఇంకోటి ఏంటి ఆంధ్ర కర్ణాటక బోటర్లు సంబంధించి నిర్ణయించారా నిర్ నిర్ణయించలేదు కదా దాంట్లో కూడా డిస్ప్యూట్స్ ఉంది కదా అంటే దాన్ని కూడా నిర్ణయించారు అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళు వచ్చి ఇరు రాష్ట్రాల కలెక్టర్లు వచ్చి డిసైడ్ చేశారు అని చెప్పి ఆయన చెప్పాడు సో ఈ పద్నాలుగు వేల ఎకరాలు వినియోగం ఏంటి దీని మీద మొత్తం కనుక పోస్ట్ మార్టం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఒక పెద్ద భారీ కొమ్ముకోణం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అని మభ్యపెట్టారు కడప జిల్లా వాసులకి అలాగే అక్కడ బ్రహ్మనిస్ట్రీలు సంబంధించినటువంటి కడప జిల్లా వాసులు కానీ లేదా అనంతపురం కానీ వీళ్ళందరికీ మభ్యపెట్టారు అక్కడ రాయలసీమ మొత్తం ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెట్టారు సీన్ కట్ చేస్తే అక్కడ ఏమీ లేదు అక్కడ శంకుస్థాపన వరకే పరిమితం అయ్యింది అనేది దాని మీద ఎంక్వైరీ చేయాలనేది కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది సో ఒకవేళ ఎంక్వైరీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే నాటికి అది ఒక పెద్ద విచారణగా ఒక పెద్ద కుమ్మకోణంగా జగన్మోహన్ రెడ్డికి కూడా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ గో బ్రాహ్మణి ఇదంతా కూడా ఈ ఎపిసోడ్ ఇది నడిచింది ఇది కర్ణాటకలో కదిలింది తాడేపల్లిలో మోగింది మోగి ఉంటుంది డెఫినెట్గా మోగి ఉంటుంది పద్నాలుగు వేల ఎకరాలంటే చిన్నది కదా కదా ఈ పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వకుండా రైతులకి ఆల్రెడీ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి రైతులు ముందుకు వస్తున్నారంట ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరొక మార్గం లేదు మా సంగతి ఏం చూడమని చెప్పి సో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి నుంచి నరుక్కుని వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎపిసోడ్ని సో ఇది ఏమవుతుంది ఇటు మలుపు తిరుగుతుంది అనేది చూడదు జగన్మోహన్ రెడ్డికి అటు కర్ణాటక నుంచి ఎదురుగాలు వేస్తుంది ఇటు తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు ఎదురుగాలు వీసే అవకాశం ఉంది ఏంటి రానున్న ఎన్నికల్లో ఈ రెండు ప్రభావం పడే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి మీద అంటే డెఫినెట్గా కర్ణాటకలో స్టార్ట్ అయింది కదా కర్ణాటకలో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఎంక్వైరీకి ఒకవేళ ఆయన ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ హిందూ ప్రాజెక్ట్ ఇష్యూ నడుస్తుంది హిందూ ప్రాజెక్ట్ కూడా ఎంక్వైరీ చేసిన రివీల్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అక్కడ దాకా రాలా భూములకు సంబంధించిన ఇష్యూస్ దాకా రాలా వస్తే మనకు అర్థం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ